తమ పని దినాలను తగ్గించి 12 గంటల నుంచి 8 గంటల వరకు తగ్గించాలని చెప్తూ 108 సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మహబూబ్నగర్ జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వారి నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది 108 సిబ్బంది ఉద్యోగులు ఉన్నారు. వారిని అడిగి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. చెప్పండి ఒకసారి మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఎందుకు నిర్ణయిస్తున్నారు? నా పేరు యాదయ్య అండి, నేను మహబూబ్నగర్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నా అండి. గత మేము 13 సంవత్సరాల నుంచి 108లో సేవలు అందిస్తున్నాం. 12 గంటలు చేస్తున్నాం, రాత్రి అనగా పగలనక. ఈ 12 గంటల్లో మా పని ఒత్తిడి ఎక్కువై మా ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. మేము 12 గంటలు డ్యూటీ చేయలేకపోతున్నామని చెప్పి గత 13 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి కానీ ఇటు జీవికే సంస్థకు కానీ పత్రాలు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాము, అయినా కూడా పట్టించుకోలేదు. అయినప్పటికీ 24 తారీఖున మేము నోటీస్ ఇచ్చాము. మేము 11/7/8 నిరసన తెలుపుతాం, 10 తారీఖు మహాదీక్ష చేస్తాం. 11 తారీఖు నుంచి ఒకవేళ మీరు అప్పటికి స్పందించకపోతే, 10 తారీఖు వరకు స్పందించకపోతే మేము 11 తారీఖు నుంచి 8 గంటలు డ్యూటీ చేస్తాం, మిగతా 4 గంటలు నిరసన తెలుపుతామని చెప్పేసి శాంతియుతంగా చేస్తామని చెప్పేసి తెలియజేశాం. అయినప్పటికీ గవర్నమెంట్ అనేది యాజమాన్యం కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. మేము నిన్న నుంచి 11 తారీఖు నుంచి 8 గంటల డ్యూటీకి మేము మార్నింగ్ షిఫ్ట్లో మార్నింగ్ 8 వచ్చి ఈవినింగ్ 4 గంటలకు దిగిపోతాం. మా ఈవినింగ్ 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన ఉంటుంది. మళ్ళీ నైట్ షిఫ్ట్ వచ్చే సెకండ్ షిఫ్ట్ బి షిఫ్ట్ వచ్చేవాళ్ళు 8 గంటల నుంచి ఉదయం తెల్లవారుజాము 4 గంటల వరకు చేస్తారు. మిగతా ఉదయం తెల్లవారు 4 గంటల నుంచి 8 గంటల వరకు నిరసన తెలుపుతాం. ఇట్లా చేస్తున్నప్పుడు నిన్న గడిచిపోయింది. ఈరోజు మేము యథావిధిగా మళ్ళీ డ్యూటీలోకి వచ్చాము. మేము 8 గంటల డ్యూటీ కోసం చేద్దామని వస్తే మీరు డ్యూటీ చేయకూడదు, మీరు 8 గంటలు చేశారు, చట్టాలు ఉల్లంఘించారంటే చట్టాలు ఎవరే ఉల్లంఘించింది? 12 గంటలు డ్యూటీ చేపించి నువ్వు చట్టాలు ఉల్లంఘిస్తున్నావు కాబట్టి జీవికే కబార్దార్. మేము మా సమస్యలు సాధించే వరకు మేము పోరాడతాం, 8 గంటలు డ్యూటీకే వేస్తాం. 11 తారీఖు చెప్పినాం, అయినా కూడా మీరు పట్టించుకోలేదు. ఈరోజు మేము 8 గంటలకు వచ్చి 4 గంటల డ్యూటీ పోతాం అని చెప్తే మీరు డ్యూటీ రావద్దు, ఎవరు డ్యూటీలు ఎక్కవద్దు, ఎవరు బండ్లు ఎక్కవద్దు అన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఇలా ఎమర్జెన్సీ కేసులు వచ్చినాయి. అదే ఎమర్జెన్సీ కేసు ఇప్పుడు మన రాజపూర్ వెహికల్ వాళ్ళు చేశారు. వాళ్ళు 8 గంటలు డ్యూటీ చేసి మీరు ఎక్కగలని చెప్పిన వాళ్ళ నుంచి మ్యాటర్ తీసుకోండి సార్. వాళ్ళు డెలివరీ చేశారు, ఒకవేళ సిబ్బందే లేకపోతే, మా టెక్నీషియన్లు లేకపోతే డెలివరీ అంబులెన్స్లో డెలివరీ అయింది. ఆ టెక్నీషియన్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? బేబీ చనిపోయే పరిస్థితి, లేకపోతే మదర్ చనిపోయే పరిస్థితి? ఇలాంటి టెక్నీషియన్ లేకుండా మీరు నడిపిస్తున్నారు కాబట్టి కబర్దారు చేస్తున్నారు. జీవికే జీవిమారాకి మేము 8 గంటల పని విధానం చేస్తాం, 8 గంటల పని విధానం అమలు చేయండి, ప్రభుత్వ దృష్టికి తీసుకోండి. ప్రభుత్వం కూడా ఇక్కడ 3 రోజులు 4 రోజులు అవుతుంది, ఇంతవరకు కూడా స్పందన లేదు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఒకటే వినిపిస్తున్నాం, మా బాధలు అర్థం చేసుకోండి సార్. మేము 12 గంటలు చేస్తున్నాం, మా పని ఒత్తిడి ఎక్కువైతుంది కాబట్టి మా 10 గంటలు నిర్వహించ 8 గంటలు తగ్గించాలి. జియో నెంబర్ 3 ప్రకారం మాకు వేతనాలు చెల్లించాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదవుతుందో అది రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోకి మా 108 తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర కమిటీ మేరకు ఇంకా ముందు ఇబ్బంది వరకు నెరవేర్చకపోతే ముందు రాష్ట్ర కమిటీ మేరకు దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, మీరు ధర్నా చేస్తున్న 3 రోజులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం సార్? మాకు ప్రభుత్వం అయితే మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవట్లేదు. ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లేమో కానీ మా యాజమాన్యమే కానీ మా పైన అధికారులే కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎప్పుడు సమస్య పరిష్కరించేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి ఈ సమస్య అనేది పోవట్లేదు. సార్, ఇంకో విషయం సార్, ఈరోజు ఉదయం మేము డ్యూటీలోకి వచ్చాము సార్ రాజపూర్ మెమ్నాడ్ డిస్టిక్లో. అయితే మమ్మల్ని డ్యూటీలు ఎక్కువని 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసి బెదిరించారండి. ఈ బెదిరించే ధోరణి ఎవరిచ్చారండి అధికారం వాళ్ళకు? ఈరోజు మేము బెదిరింపులకు భయపడి మా ఇళ్లలో మేము పండుకుంటుంటే ఈరోజు రాజపూర్ మండలంలో ఒక లంబర్ తాండలో జరిగిన డెలివరీకి మా టెక్నీషియన్ నాగరాజు గారు పోకుండుంటే ఆ పరిస్థితి, ఆ బేబీ పరిస్థితి, ఆ మదర్ పరిస్థితి, ఆ కుటుంబము ఎన్నో ఆశలతో ఆ పన్నెండు మొగపిల్లాడు పుట్టిండు, ఏమైనా ఇబ్బంది జరిగినుంటే ఆయనకున్న 5 ఏళ్ళ అనుభవంతో ఆయన సేవ చేసి డెలివరీ చేయగలిగాడు. జీవిక యాజమాన్యానికి ఒక ఇది ఒక చంపపెట్టులాగా యాజమాన్యం ఒకటే చెప్తున్నామండి మేము. మీ జాబ్లకి ఒక రూపాయి ఇస్తలేరండి. ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజల చేత ప్రభుత్వానికి మేము సేవ చేయడానికి వచ్చాము. ఏదన్నా ఉంటే రండి, కూర్చోండి, మాతో మాట్లాడండి, ప్రభుత్వంతో మాట్లాడించండి, మీతో మాట్లాడండి. మేము ట్రేడ్ యూనియన్గా ఉన్నాము, ఒక టేప్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడి మన సమస్యలు మనం పరిష్కరించుకుందాము. ప్రజలకు ఇబ్బంది కలగజేసే పనులు మాత్రం చేయొద్దండి, ఎందుకంటే ప్రజలు 108 ఒక బ్రాండ్ వస్తుందని నమ్మకం. ఒక తల్లి ఇంట్లో ఉంటుంది, కొడుకు పని మీద పోతాడు, ఆ కొడుకు ఏం పని, తన తల్లిగా అయితే నా 108 వస్తుంది సేవ చేస్తాయని ఒక బ్రాండ్, అది ప్రజల నమ్మకాన్ని ఉమ్ము చేయదు. గౌరవనీయులైన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ 108 ప్రాజెక్టుని ఎంతో అమూల్యంగా స్టార్ట్ చేశారు. ఆ 108 అంటే అపర సంజీవిని ఆపత్ సమయంలో ఆదుకుంటుంది. గౌరవనీయులైన రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మన మధ్యలో లేరు, కానీ వాళ్ళు మొదలుపెట్టిన ఈ 108 ప్రాజెక్టు ఎవరు ఆపడానికి వీల్లేదు. తెలంగాణ జీవికే తెలంగాణ ఆంధ్ర వాళ్ళది, కానీ తెలంగాణలో 108ని ఆంధ్ర కంపెనీ అయిన జీవికే కంట్రోల్ చేస్తుంది. తెలంగాణ వచ్చి ఏమి లాభం? మన తెలంగాణ వచ్చిందని ఏమి లాభం? తెలంగాణ గడ్డ మీద ఆంధ్ర పెత్తనం ఏంటిది? ఆంధ్ర జీవికే 108ని తెలంగాణ కంట్రోల్ చేస్తుంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి, మన తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మన దగ్గర ఉన్న గవర్నమెంట్ సిబ్బంది ఏం చేస్తుంది? దయచేసి
ఈ జీవిక యజమాని కట్టడి చేయండి, 108కి 108 ఉద్యోగులకు స్వేచ్ఛ ఇవ్వండి. మేము స్వేచ్ఛతో పనిచేస్తాము, ప్రజలకు సేవను అందిస్తాము. మా డిమాండ్లని 8 గంటల పనిచేయాలని, ఉద్యోగ పద్ధతిని, జీవో నెంబర్ 3ని కనీసము మాకు వర్తింపజ చేయండి. ఓకే, మీరు చెప్పండి. ఒకవైపు సమ్మె చేసుకుంటూ కూడా మానవత్వంతో మీరు ఒక డెలివరీ కూడా చేశారని తెలిసింది సార్. ఇది మాది మోహన్నాడు జిల్లా రాజపూర్ లొకేషన్ అండి మాది అంబులెన్సు. మేము ఆల్రెడీ మన రాష్ట్ర కమిటీ మేరకు 8 గంటల నిరవధిక సమ్మె అని మేము స్టార్ట్ చేసినాం 8 గంటల పని కోసం. నిన్న ఆల్రెడీ ఉదయం 8 గంటలకు ఎక్కి సాయంత్రం 4 గంటలకి ఇంటికి పోవడం జరిగింది. ఇక్కడున్న మా బాస్ మన ఈఎంఈ కానీ పిఎంఈ కానీ మాకు ఫోన్లో వాట్సాప్లో పంపించి మీరు 8 గంటలు డ్యూటీ చేశారండి, 12 గంటలు చేయకుండా, అందుకని మిమ్మల్ని టర్మినేషన్ చేశామని చెప్పారు. రేపు డ్యూటీ కోనవసరం లేదని చెప్పారు. మేము ప్రజల కోసమే మేము ట్రైనింగ్ అయ్యి ప్రజల సంక్షేమం కోసం ఈరోజు అంబులెన్స్లో పనిచేస్తున్నాం. 12 గంటలు డ్యూటీ అయినా, 36 గంటలైనా, 60 గంటలైనా మాతోటి డ్యూటీ చేపించుకుంటున్నారు. పక్కలో లేకపోతే 60 గంటలైనా మేము చేయాలి. కానీ మేము కూడా మనుషులమే అండి, అందరిలాక మాకు కూడా 8 గంటల డ్యూటీ. భారత రాజ్యాంగం కార్మిక హక్కుల చట్టం ప్రకారంగా 8 గంటల డ్యూటీ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా 8 గంటల డ్యూటీ చేయాలనే ఒక చట్టం ఉంది. దాని ప్రకారమే మేము 8 గంటలు డ్యూటీ చేసి ఇంటికి పోతే ఈరోజు మీరు టెర్మినేషన్ చేసినని మన ఈఎంఈ గారు పిఎం గారు ఫోన్ చేశారు, చెప్పారు, వాట్సాప్లో పెట్టారు. అయినా మీ ఒక టెర్మినేషన్ లెటర్ కాదు, 100 టెర్మినేషన్ లెటర్ ఇచ్చినా 101 టెర్మినేషన్ లెటర్ అందుకోవడానికి కూడా 108 ఈరోజు సిద్ధంగా ఉంది సిబ్బంది. ఈరోజు టెక్నీషియన్ లేకపోతే అంబులెన్స్ ఏ విధంగా రన్ చేస్తారు? ఆల్రెడీ గవర్నమెంట్ భారత మన నేషనల్ అంబులెన్స్ సర్వీస్ అని పెట్టారు. మన సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా మన డెలివరీ పేషెంట్ మామూలుగా మహిళలకు భద్రత కోసం ప్లస్ మహిళల ప్రసవం దానికోసం మరి మెడికల్ దాంట్లో 80% దానికే నిధులు కేటాయిస్తున్నారు. ఈరోజు 108 అంబులెన్స్ సర్వీస్లో ఇప్పుడు మేము ఈరోజు ఒక కేసు తీసుకొని వచ్చాము. రాజాపూర్ మండల్ రాఘవపూర్ విలేజ్, తర్వాత ఏది మన బద్రితండ అక్కడ ఆమెకు ఆల్రెడీ 4 కాన్పు 3 కాన్పు సిజేరియన్ అయింది. ఆల్రెడీ హాస్పిటల్లో సిజేరియన్ చేసి బేబీని బయటకు తీయాల్సిన అవసరం ఉంది. బేబీకి అంబ్లికల్ కార్డ్ అంటే మామూలుగా వాడుక భాషలో పేగు 3 రౌండ్లు చుట్టుకొని ఉన్నది. ఆ బేబీని ఈరోజు మేము సార్ వద్దన్న అంబులెన్స్లో మేము ప్రజా సంక్షేమం కోసం ఆ మహిళ ప్రసవ వేదనను చూసి మేము ఆల్రెడీ అంబులెన్స్లో సార్ వద్దన్న ఎక్కినాం, ఎక్కి డెలివరీ చేసినాం. మాకు ఇచ్చిన గ్రావిడ 4 కాన్పు ఇది, 3 కాన్పు సిజేరియన్ అయింది. ఇప్పుడు 4 కాన్పు కూడా బాబు పుట్టిండు, మంచి మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్గా ఉన్నారు. దయచేసి మేము అందరికి ఒకటే తెలియజేసుకున్నాం, మేము చేసేది ప్రజాసేవ. పేరు పొందుతుంది జీవీకే, అమౌంట్ ఇస్తుంది గవర్నమెంట్. 100కి 100 రూపాయలు గవర్నమెంట్ మనకు నిధులు జీవికకి ఇస్తేనే జీవికే మమ్మల్ని పెత్తనం చేస్తుంది. అన్ని మనకు తెలంగాణ లోపల అందరి ఆంధ్ర పెత్తనం పోయి తెలంగాణ స్వతంత్ర దాంట్లో మనం ఉండాలని అనుకుంటే ఇంకా మాకు దాస్య శృంఖలాలు, ఇంకా మా జీవికే ఇవ్వమరే కార్పొరేట్ దాంట్లోనే ఉన్నాం. మా దాస్య శృంఖలాలను బయటకు తీసి మమ్మల్ని ఒక మెడికల్ దాంట్లో అది చేయాలండి. ఇంకొకటి ఏమంటారు, ఇంట్లో మీరు ఒక లారీ డ్రైవర్ లాగా ఒక క్లీనర్ లాగా అంటారు. ఒక క్లీనర్ డ్రైవర్ బండి నడిపించే ఒక క్లీనరు డెలివరీ చేయగలుగుతారండి. 2005 ఆగస్టు 15 మన వైఎస్ రాజశేఖర రెడ్డి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 5,000 డెలివరీలు, మరి 50,000 డెలివరీలు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిర్వహించడం జరిగింది. ఒక లారీ క్లీనరు డెలివరీ చేయగలుగుతాడా? ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా మా వల్ల కాదని జజ్కాన్ హాస్పిటల్ తీసుకోపోండి, ఇక్కడ మన జనరల్ హాస్పిటల్ నుంచి పంపిస్తే కూడా మధ్యలో మేము డెలివరీ చేసిన ఘనత మాకు. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీరు ఎమర్జెన్సీ కేసులు చేస్తున్నా కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది, అంటే ప్రైవేట్ వ్యక్తులను తీసుకోవడం కానీ దీనిపైన సార్? టెక్నీషియన్ అయితే లేడు ట్రీట్మెంట్ పర్పస్, ఓన్లీ లోడ్ అండ్ గో, అంటే పేషెంట్ తీసుకుపోవాలి. ఒకవేళ మధ్యలో ప్రసవేదన ఇప్పుడు తీసుకొని వచ్చిన కేసే అతనే ఖాళీ మామూలుగా ప్రైవేట్ డ్రైవర్ తీసుకొని వచ్చి ఉంటే మధ్యలో డెలివరీ అయ్యి మదర్కి ఏదైనా ఇబ్బంది అవుతుండే, బేబీకి ఏదైనా ఇబ్బంది అవుతుండే. దయచేసి మేము ఆల్రెడీ పోయిన నెల 24 తారీఖే మా రాష్ట్ర యూనియన్ గారు ఆల్రెడీ మళ్ళీ లేబర్ కమిషనర్ గారు కానీ హెల్త్ కమిషనర్ గారు కానీ మరి ముఖ్యమంత్రి వాళ్ళు కానీ ఆల్రెడీ మనం మెమరాండం ఇవ్వడం జరిగింది మేము స్ట్రైక్ చేస్తున్నామని. దానికి సంబంధించి అతను తాత్కాలిక ఏర్పాట్లు ఏందో అది వాళ్ళు చేసుకోవాలి. మేము స్ట్రైక్ చేస్తాం, 8 గంటలు చేస్తాం మేము, మిగతా 4 గంటలే ఉండి ఆ 4 గంటల్లో ఒక టెక్నీషియన్ పెట్టాలి, వాళ్ళ బాధ్యత అది. ఎందుకంటే అది ఏం పెట్టకుండా ఒక డ్రైవర్ని పెట్టి ఈరోజు ప్రజల్ని మరి చావగొడదాం అనుకుంటున్నాడు ఈ ప్రభుత్వం, లేకపోతే ఈ జీవికే ఇంకా ఎన్ని రోజులు ఇట్లా నాటకాలు చేస్తుందో మరి వాళ్ళకే తెలియాలి. ఒకవేళ ప్రభుత్వం మీ పట్టించుకొని మీ సమస్యలు తీర్చకపోతే ముందు అంటే భవిష్యత్తులో మీరు ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తారు?
ఇప్పటికీ మా సమస్యల వరకు ఇంతవరకు పట్టించుకోకపోతే భవిష్యత్తులో కూడా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దేనికైనా గారి పూర్తి స్థాయిలో సమ్మె చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా యూనిటీ మాత్రం ఒకటే, మా ఎజెండా ఒకటే, మా సమస్యలు నెరవేర్చే వరకు మేము ఈసారి పోరాటం తలుచుకున్నాం. పోరాటం తెలంగాణ పోరాటమే వచ్చింది, అదేవిధంగా మేము కూడా పోరాడతాం, పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం. జై వంజిరెడ్డి ఉద్యోగ ఐక్యత. ఇది వారు చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం కనుక ఒకవేళ మమ్మల్ని పట్టించుకోకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్తో రాజ్కుమార్, ఆర్కే న్యూస్, మహబూబ్ నగర్.